హాయ్ ఫ్రెండ్స్, ఫోటో ఎడిట్ కి స్వాగతం. నా పేరు అజయ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు మీతో షేర్ చేసుకొని ఒక ట్రిక్ గురించి చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి, మీకు ఈ ట్రిక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఈ ట్రిక్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడికన్నా ఒక ఫోటోగ్రఫీకి వెళ్తే అక్కడ మనం ఫోటో తీసేటప్పుడు మన కెమెరా అనేది వైడ్ యాంగిల్ లెన్స్లో లేకుంటే అప్పుడు మనం ఇమేజెస్ని టూగా డివైడ్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రెండు షిప్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు షిప్స్ ఉన్నాయి, ఈ టోటల్గా 3 షిప్స్ అన్నమాట. మనం వైడ్ యాంగిల్ లెన్స్ లేదు కాబట్టి మామూలు లెన్స్తోనే మనం 2 ఇమేజెస్గా మనం తీసుకుందాం. దీన్ని మనం ఫోటోషాప్లో వెంటనే ఎడిటింగ్ చేస్తామన్నమాట. అది ఎలా అనేది చూస్తాం. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ ఒకే ఒక స్టెప్లో మనం దాన్ని ఎడిటింగ్ చేసేయచ్చు అన్నమాట. మీరు ముందుగా ఫైల్లోకి వెళ్ళి ఆటోమేట్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఫోటో మెడ్జ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. లేఅవుట్ని ఆటోలో పెట్టుకోండి, బ్రౌజ్ చేసి ఈ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ 2 ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. దాని తర్వాత ఓకే బటన్ పైన ప్రెస్ చేయండి. మనం ఏం చేయాల్సిన పని లేదు, ఫోటోషాపే దాన్ని అనలైజ్ చేసుకొని 2 ఇమేజెస్ని మెర్జ్ చేసేస్తుంది. చూసారా, జస్ట్ ఒక 20 సెకండ్స్లో అయిపోతుంది అన్నమాట. ఇది ఇక్కడ చూసారంటే ఫోటోషాప్ అదే నీట్గా ఆ ఇమేజ్ని కట్ చేసుకునింది. ఫస్ట్ ఇమేజ్లో ఇంత నీట్గా హాఫ్ వర్క్ కట్ చేసుకునింది. రెండింటిని మిక్స్ చేసి మనకి ఒక ఇమేజ్ లాగా టోటల్గా 3 షిప్స్ మనకు కనపడుతున్నాయి. ఇదే ఫ్రెండ్స్ ఈ ట్రిక్. మీరు ఇదే కాదు, మీరు ఇంకా ఎక్కడికన్నా వెళ్ళారు, మీ దగ్గర వైడ్ యాంగిల్ లెన్స్ లేదు, అప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకే ఇమేజ్ని 2 ఇమేజెస్గా ఫోటో తీయండి, దాన్ని తీసుకొని వచ్చి ఈ ట్రిక్ యూస్ చేసి మెర్జ్ చేసేసారంటే మీకు టోటల్ ఇమేజ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.